విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజాభిప్రాయ సేకరణ ముసుగులో విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద భారం మోపడం దుర్మార్గం అన్నారు నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని చెప్పి అధికారంలోకి వచ్చి సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల మోత మోగించడం అన్యాయం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాల బటన్ నొక్కుడు కార్యక్రమం కోసం ప్రజలపై ఇప్పటికే ట్రూ ఆఫ్ఛార్జెస్ పేరుతో విద్యుత్ ఛార్జీలతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో జరిగే మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలంతా బహిష్కరించాలని నవీన్ పిలుపునిచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూనే పోతున్నారండి నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు బటన్ నొక్కి ఉచిత పథకాల కోసం రాష్ట్ర ప్రజల మీద భారం మోపడం సమంజసమేనా ఈ రోజు మీరు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారండి విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా బతకాలండి మరోపక్క పక్క ఆఫ్ ఛార్జెస్ అని చెప్పని అదనంగా ప్రతి ఒక్క కుటుంబం మీద కరెంట్ ఛార్జీతో పాటు ఈ ట్రోప్ ఆఫ్ ఛార్జెస్ భారం మోగిస్తూనే ఉన్నారు ప్రజలు కూడా భరిస్తున్నారు పాపం అయినా కూడా ఇప్పుడు మళ్ళా కూడా కరెంట్ ఛార్జీలు మరోసారి పెంచాలని ఈరోజు ప్రభుత్వం ఆలోచించడం అంటే ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య నేను రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను దయచేసి మీ ఆలోచనను విరమించుకోండి ఇప్పటికే విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్నారు ప్రజల మీద భరించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు కమర్షియలే కాదండి రెసిడెన్షియల్ కరెంట్ ఛార్జీలన్నీ కూడా ఏ ఇష్టానుసారంగా పెంచేశారు ఎందుకు పెంచారయ్యా అంటే సమాధానం చెప్పే అధికారులు లేరు అధికార పార్టీ నాయకులు లేరు ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారండి ఎందుకు పెంచాల్సి వస్తుందండి ఈరోజు మీరు ఉత్పత్తి తగ్గిపోతుందంటున్నారు అంటున్నారు ఉత్పత్తికి కావాల్సినటువంటి సరైనటువంటి ఆలోచన చేసే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఈరోజు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేసి ప్రభుత్వం నెత్తిన రుద్దితే భరించేదానికి ప్రజలు సిద్ధంగా లేరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే మాత్రం ప్రతిఘటన తప్పదు ప్రజలంతా కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని విద్యుత్ ఛార్జీల పెంపుని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నానండి